నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల అక్రమాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా సంగారెడ్డి ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన భార్య నిర్మలను ఎన్నికల బరిలోకి దింపారు. కాంగ్రెస్కు కేవలం 230 మంది ఓట్లు మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్కు ఏకంగా 777 మంది సభ్యులున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు గాలం వేసి వాళ్ల ఓట్లతో గెలుస్తామని జగ్గారెడ్డి డైరెక్ట్గా చెప్పేశారు. తమకున్న 230 మందిలో ఒక్క ఓటు తగ్గినా తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన జగ్గారెడ్డి ఓట్లు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పైగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల ఓట్లన్నీ తమకే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలుపు తథ్యమని మంత్రి హరీష్ రావు తేల్చెప్పారు. ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ తమ ఓటర్లను క్యాంపులకు తరలించింది. అయితే జగ్గారెడ్డి మాత్రం టీఆర్ఎస్ ఎంపీటీసీలు జడ్పీటీసీలకు ఫోన్లు చేస్తూ ఓట్లకు ముందు 50,000 ఓట్ల తర్వాత 200,000 ఇస్తానని, కాంగ్రెస్ అభ్యర్థి అయిన తన భార్య నిర్మలకు ఓటేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డికి టీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ప్రలోభాల పర్వంపై టీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా బుద్ధభవన్లో సీఈఓ శశాంక్ గోయల్ని టీఆర్ఎస్ నేతలు శ్రీనివాసరెడ్డి, భరత్ కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రలోభాలపై ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారని తమ ఫిర్యాదులో తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ ఓటర్లకు జగ్గారెడ్డి ఫోన్లు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయని, కొన్ని పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని గోయల్కు తెలిపారు. మరో టీఆర్ఎస్ నేత భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లకు ముందు 50,000 ఓట్ల తర్వాత 200,000 ఇచ్చేట్టు పెయిడ్ న్యూస్లు వేయిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ పేపర్ ప్రకటనలు వేస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇది ఖచ్చితంగా నేరమే అని, తక్షణమే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన శశాంక్ గోయల్ కాంగ్రెస్ ప్రలోభాలపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య ఓడిపోతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానన్న సవాలు విసిరిన జగ్గారెడ్డి ఎంతగా ప్రయత్నించినా గెలిచే సీన్ లేకపోవడంతో ఇలా అడ్డదారిలో టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేస్తూ డబ్బులు ఆఫర్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారనే చెప్పాలి. మరి ఎన్నికల అధికారులు జగ్గారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.